ఆ కథలో ఒక ఇద్దరు బ్రాహ్మణులు కాశీ నుంచి శ్రీకాకుళం వస్తారండి. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో కాశీకి పారిపోయారు. ఆ కాశీకి పారిపోయిన వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత మా ఊరు ఎలా ఉందో అనుకుంటూ కాశీ నుంచి అంటే నడిచి రావాలి. వాళ్ళు వచ్చి ఆ ఊరిలో ఎంటర్ అయిన తర్వాత చెప్పుకుంటూ వస్తారనమాట, ఇక్కడ ఇలాగ మహమ్మదీయ రాజులు వచ్చారు, వచ్చి మొత్తం అంతా పదలగొట్టేశారు, ఊరంతా పడగొట్టేశారు, శివాలయాలన్నీ కొట్టిపారేశారు, తుక్కుతుక్కు అయిపోయింది మొత్తం అని చెప్పి మా మేచ్చులు ఇలా చేశారు అలా చేశారు అనుకుంటూ ఊర్లో పెడుతూ చూస్తాడనమాట. ఏది మా మన ఆలయ శిఖరం కనపడాలి, ఇక్కడ ఆలయ శిఖరం కనపట్లేదే, అయ్యో అని వాడికి ఏడుపు వస్తుంది. ఏడుపు వచ్చి ఆలయ శిఖరం ఉండాలి, ఇక్కడ ఏమైపోయాడో, మా రామావధానులు ఏమైపోయాడో, మా లబ్ధావధానులు ఏమైపోయాడో, ఇక్కడ అంతా వాళ్ళని చంపేశారో బతుకున్నారో అని వాళ్ళ చుట్టాలందరినీ గుర్తు తెచ్చుకుంటూ ఆ శివాలయం ఎక్కడ ఉంటుందో ఆ ఏరియా దగ్గరికి వెళ్తే అక్కడ పెద్ద మసీదు ఉంటుంది. ఆ మసీద్ దగ్గర ఒక ఆయన ఒక్క కాల్చుకుంటూ ఒక పెద్ద గడ్డ మంది పెట్టుకుని ఒక ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వీళ్ళు అయ్యా అని పిలిస్తే ఎంది బాయ్ అంటాడు. ఎంది బాయ్ అంటే ఇలా అండి, ఇక్కడ ఈ ఏరియాలో కొన్నేళ్ల క్రితం రామావధాన్ గారని ఒక ఆయన ఉండేవారు, అంటే మీరెవరు రా బాయ్ అంటాడు. అంటే వారికి మేము బంధువులు అండి, ఎంతో దేశాంతరం వెళ్ళిపోయాం ఇప్పుడు అని అనగానే వాడు ఒక్క కింద పడిపోతుంది, ఆ నిప్పులన్నీ అలా చిమ్ముతాయి, రాస్తాడు అదే ఎండింగ్, నిప్పులన్నీ అలా చిమ్ముతాయి. వెంటనే వాడు ఒరే రామో నువ్వా, రామావధాన్ నువ్వా అంటాడు. ఎవడు నవాబు, నేనే రా మీ మావనే అని అలా మావే నవాబు అయిపోయాడు. అంతకుముందు శివాలయంలో పూజారి గారే, దీంట్లో మసీదులో ఇమాం గారు అయిపోయాడు, అయిపోయి హాయిగా గడ్డ మంది పెంచుకుని ఉన్నాడు. నేను ఇదే జన్న తాతగారు అలాగా ఇది అని చెప్పాను. అది గురజాడ గారు 150 సంవత్సరాల క్రితమే రాశాడు. వీళ్ళంతా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు కాదురా బాబు, అంతా మనాళ్లే, అందుకని అందరినీ ఒకలాగే చూడండి అని గురజాడ గారు ఎప్పుడో 150 ఏళ్ల క్రితం రాశాడు. అవే నేను చెప్తే ఈ మధ్య అది ఇంకోసారి పెడతానండి, ఈ మధ్య తెగదిట్టేస్తున్నారు నన్ను. భగవత్ సంకల్పం ఆయన నా చేతిలో ఏముంది, మీటింగ్ పెడదాం అనుకోవడము భగవత్ సంకల్పమే, మారేద్దాం అనుకోవడము భగవత్ సంకల్పం, సర్వం మిథ్య. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.